హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. తిరుమైచూర్లో శ్రీ లలితాదేవి అమ్మవారి అన్నవడే సేవను చూసారా? అమ్మవారి ముందు ఉన్న నెయ్యిలో అమ్మవారి ప్రతిబింబం మనకి కనబడుతుంది. ఈ విధంగా ఆ నేతిలో అమ్మవారిని దర్శించుకుంటే జీవితాంతం భార్యాభర్తల మధ్య స్పర్ధలు రాకుండా ఉంటాయి. ఈ విషయాన్ని స్వయంగా అమ్మవారే చెప్పింది అని చెబుతారు. అమ్మవారిని శాంతపరిచిన మహాదేవుని ఆలయం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణకు అత్యంత శ్రేష్టమైన ప్రదేశం కూడా ఇదే. జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయంలో లలితా పారాయణ చేయాలని ఎంతోమంది భక్తులు తపించిపోతుంటారు. పరమేశ్వరుడు మేఘనాథ స్వామిగా, జగన్మాత పార్వతీదేవి లలితాంబికగా ఆవిర్భవించిన దివ్యక్షేత్రం తిరుమీయచూర్ ఆలయం. ఇది తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలో ఉంది. పాండాసురుడు అనే రాక్షసుడు ఋషులను, దేవతలను హింసించేవాడు. అతని బాధలు పడలేక వారు జగన్మాత పరాశక్తిని ప్రార్థించారు. దీంతో వారి బాధలను తీర్చేందుకు లలితాంబిక నామధేయంతో ఆమె ఆవిర్భవించింది. పాండాసురుడితో భీకరంగా పోరు చేసి అతన్ని సంహరించింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమెను భూలోకానికి వెళ్ళి తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించాడు. ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి ప్రశాంతంగా అత్యంత దయామయురాలిగా మారింది. వాగ్దేవతలను సృష్టించి తనకు సహస్రనామాలతో పూజ చేయమని కోరింది. ఈ సహస్రనామాలనే నేడు లలితా స్తోత్రంగా పిలుస్తున్నారు. పరమేశ్వరుడు స్వయంభూవుగా వెలిశాడు. జగన్మాత శ్రీచక్రరాజ సింహాసనంపై అభయహస్తంతో భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తుంది. ఏప్రిల్ మే నెలలలో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రసరించి స్వామి చరణాలు తాకుతాయి. ఆలయ ప్రాశస్త్యం గురించి నయనార్, తిరుజ్ఞాన సంబంధనార్ తన పద్యాల్లో రాశారు. ఆయుష్ పెంపు కోసం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. 60వ జన్మదినాన్ని స్వామి సన్నిధిలో చేయడం ఎంతో పుణ్యమని భక్తులు భావిస్తారు. ఈ ప్రాంతంలోనే గరుత్మంతుడు, అతడి సోదరుడు అరుణ, వానర రాజులు వాలి, సుగ్రీవ, యమధర్మరాజు, శనీశ్వరులు పూజలు నిర్వహించారు. ఆయుష్ కోసం యమధర్మరాజుకు ఇక్కడ హోమాలు నిర్వహిస్తారు. అన్నాన్ని భగవంతుడికి నైవేద్యంగా పెట్టి అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ప్రసాదం అనేక రోగాల నుంచి విముక్తుల్ని చేస్తుందని భక్తుల విశ్వాసం. సూర్యుణ్ణి పరమేశ్వరుడు శాపం నుంచి ఇక్కడే విముక్తుణ్ణి చేశాడు. ఇక్కడి లలిత అమ్మవారికి 8 చేతులు ఉండటంతో సుఖబ్రహ్మ దుర్గాదేవిగా ఆరాధిస్తారు. ఆమె చేతిలోని రామచిలక శాంతిని ప్రబోధిస్తుంది. లలితాంబికకు హయగ్రీవుడు భక్తుడు. లలితా సహస్రనామాల గురించి హయగ్రీవుడు అగస్త్యుడికి వివరిస్తాడు. ఈ నామాలను స్తుతించేందుకు అనువైన క్షేత్రం ఏది అని అడుగగా తిరుమయచూర్ అని హయగ్రీవుడు చెబుతాడు. అగస్త్య మహాముని తన సతీమణి లోపాముద్రతో కలిసి ఈ క్షేత్రానికి చేరుకొని లలితాంబిక సన్నిధిలో సహస్రనామాలను జపిస్తాడు. దీంతో సంతోషించిన అమ్మవారు వారికి ప్రత్యక్షం అవుతుంది. అమ్మవారి సన్నిధిలో లలితా సహస్రనామాలను పఠిస్తే అన్ని శుభాలు కలుగుతాయి. తమిళనాడులోని జిల్లా కేంద్రమైన తిరువరూరుకు 25 దూరంలో ఉంది ఈ ఆలయం. సమీప రైల్వే స్టేషన్ పేరళంలో దిగి వాహనాల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం తిరుచిరాపల్లి.